డీటెయిల్స్ చూస్తే అన్యాయం జరిగిన చోట ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడవద్దని అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు హుకుం జారీ చేశారని, ఈ బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తి లేదని, షాద్ నగర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ చెప్పారు. షాద్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహమ్మద్ అలీ ఖాన్ మాట్లాడుతూ మున్సిపాలిటీకి తరపున జరుగుతున్న అక్రమాలను అవినీతిని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎండగడుతుందన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి రఘు, సీనియర్ నేత బాదేపల్లి సిద్ధార్థ, యువజన కాంగ్రెస్ నేతలు అందే మోహన్, సయ్యద్ ఖాదీర్, అందే శ్రీకాంత్, అశోక్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. అది పాలకులు గాని అధికారులు గాని, ఉదాహరణకు ఏంటంటే షాద్ నగర్ పట్టణంలో చటాన్పల్లి రైల్వే గేట్ దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోవడానికి 3 ఫీట్ల అంటే 1 మీటర్ లోతు తోవాలి. ఏ ఎస్టిమేట్లో ఉన్నా ఏం చేసినా కానీ దాన్ని కాంట్రాక్టర్ ని ఉల్లంఘించి కాంట్రాక్టర్ ని ఎసగొల్పి మున్సిపల్ చైర్మన్ నరేందర్ గారు, అక్కడ ఉన్న కౌన్సిలర్ దాదాపు 18 ఫీట్ల లోతు ఆడ గుంత తోవడం జరిగింది. ఒకవేళ 18 ఫీట్ల లోతు పోవదలుచుకుంటే దాన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే ఒకవేళ మనం 1 మీటర్ వెడల్పు 1 మీటర్ లోతు తోవాలి అంటే 1 మీటర్కి సరిపోతుంది, దానికి ఏం కాదు. ఎప్పుడైతే మనం 18 ఫీట్లు లోతు పోతున్నామో దాన్ని అధికారికంగా ఇంజనీరింగ్ వారితోని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏమనైతే మేము ఉంటామని ఇట్లా లోపలికి పోతే నీకు ఎక్కువ పైసలు వస్తాయని ఆ కాంట్రాక్టర్కు చెప్పి అక్కడ పనులు చేయడానికి పూనుకున్నారు. అందులో భాగంగా 18 ఫీట్లు లోతుకు పోయినందుకు ఆ గోడ ఏవైతే మీద వరకు పోయిందో అది మొత్తం పూడికోపోయి 2 కార్మికులు అక్కడ చనిపోవడం జరిగింది. ఇద్దరు